ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా షేక్ షాబ్జీ 1503 ఓట్ల మెజారిటీతో గంధం నారాయణరావుపై గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తానని తెలిపారు. మరిన్ని విషయాలు షేక్ షాబ్జీతో మా 19 న్యూస్ రిపోర్టర్ సాగర్ ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జెఎన్టీయూ విశ్వవిద్యాలయం జరిగింది. మరి ఎట్టకేలకు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉభయ గోదావరి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో షేక్ షాబ్జీ విజయం కైవసం చేసుకున్నారు. మరి ఎటువంటి ఇది లేకుండా 1500 ఓటు మెజారిటీతో ఆయన విజయం సునాశంగా మారింది. ఇది చూస్తే అందరూ కూడా యూటీఎఫ్ కానీ పీడిఎఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా వారికి చేశారు. ముఖ్యంగా 19 న్యూస్ కూడా వారికి ముందుగానే ఇంటర్వ్యూ చేసి వారి విజయానికి కొంచెం ఆయన తోడ్పడే ప్రయత్నం కూడా జరిగింది. మరి చూద్దాం అసలు ఆయన ఆలోచన ఎలా ఉంది, ఆయన విధానం ఉంది, ఆనందంలో ఉంది, ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. మరి నెగ్గిన తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ ఆయన ముందు సవాల్గా నిలబడి ఉన్నాయి. మరి అవన్నీ కూడా క్లియర్ చేసిన అవసరం ఎంతైనా ఉంది. మరి వారితో ఆడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి సార్, ముందుగా 19 న్యూస్ తరఫు నుంచి మీకు హ్యూజ్ కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మా 19 న్యూస్ తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూ అయింది, మీరు వెళ్ళి విజయఖేత దగ్గరేశారు. చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ముందున్న ఛాలెంజ్ ఎలా తీసుకుంటారు, నేను చెప్తారు. ఇది ఈ విజయం ఉపాధ్యాయ ఉద్యమ విజయం. 1940 ఉపాధ్యాయ ఉద్యమం పుట్టిన దగ్గర నుంచి ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణ కోసం 70 ఏళ్ళుగా ఎన్నో విజయాలు సాధించింది. యూటీఎఫ్ పుట్టిన తర్వాత ఈ 47 ఏళ్ల కాలంలో అనేక విజయాలు సాధించి ఉపాధ్యాయులకు ఎన్నో రాయితీలు సాధించి పెట్టింది. మరి ఆ ఉపాధ్యాయ ఉద్యమంలో నేను 30 ఏళ్ళు అలుపెరగిన పోరాటాలు చేశాను ఆంధ్రప్రదేశ్ సైకో ఉపాధ్యాయ ఫెడరేషన్ బాధ్యుడిగా. ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈ 30 ఏళ్ల కాలంలో నేను చేసినటువంటి ఉద్యమాలు, సాధించిన విజయాలు ఈ యొక్క విజయంలో భాగస్వామిగా ఉన్నాయి. దాంతోపాటు 25 పైగా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు నా అభ్యర్థిత్వాన్ని బలపరిచినాయి. ఇప్పటికే శాసనమండలిలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే ఉందో, మరి యూటీఎఫ్ బలపరిచి ఇతర అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు బలపరిచి గెలిచిన ఎమ్మెల్సీలలో వెంకటేశ్వరరావు గారు, వెటప్ బాలసుబ్రహ్మణ్య గారు, లక్ష్మణరావు గారు, శ్రీనివాసులరెడ్డి గారు, సూర్యారావు గారు ఇలాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళ స్వప్రయోజనాల కంటే కూడా సమాజ ప్రయోజనాల కోసమే వారి యొక్క సమయాన్ని కానీ అధికారాన్ని కానీ ఎమ్మెల్సీ ద్వారా వచ్చేటువంటి ఆర్థిక లాభాన్ని కానీ వినియోగించారు. నేను వారి బాటలోనే తప్పకుండా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికోసం నా శక్తికి మించి పనిచేస్తాను. ముఖ్యంగా సిపిఎస్ రద్దు కోసం 16 ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నాం, దాన్ని సాధించి తీరుతాం. అలాగే మంచి పిఆర్సీ ఫిట్మెంటు, డిఏలు, అలాగే జేఎల్ ప్రమోషన్స్, అలాగే ఉమ్మడి సర్వీసులు, సమస్య పరిష్కారం, కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉద్యోగ భద్రత, వారి యొక్క రెగ్యులరు టైం స్కేల్ సాధించటం, అలాగే ఎయిడెడ్ కళాశాలల్లో అరాకోరా జీతాలతో పనిచేసినటువంటి అన్ఎయిడెడ్ అధ్యాపకుల యొక్క ఆర్థిక ప్రయోజనాలు సాధించడం, మున్సిపల్ ఉపాధ్యాయులకు సాధించాల్సినటువంటి పిఎఫ్ కానివ్వండి, అలాగే ప్రమోషన్స్, అప్గ్రేడేషను, ఇలాంటి ఇష్యూస్ పరిష్కారం కోసం ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, అలాగే రెసిడెన్షియల్ గురుకులాలు, మరి ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారందరి సమస్యల పరిష్కారం కోసం నా శక్తికి మించి పనిచేస్తా. అలాగే నాకు వచ్చే ప్రతి రూపాయి ఆర్థిక లాభాన్ని కూడా ఉపాధ్యాయ ఉద్యమ ప్రయోజనాలకి వినియోగిస్తా. ఉద్యమాలతో పాటు ఉంటా, చట్టసభల వేదికగా పోరాడతా, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడతాను మనం చేస్తున్నాం. సంతోషంగా ఉంది సార్, మీలాంటి ఒక మంచి వ్యక్తి ఈ రోజు నెగ్గినందుకు. మరి కొన్ని అప్పుడు ఇంటర్వ్యూలో కూడా మీకు కొన్ని సమస్యలు ఎత్తుకున్నారు, ఆ సమస్యల పైన ఏ రకంగా మీరు క్లియర్ చేస్తారు, ఎన్ని రోజుల్లో వీరికి మీరు భరోసా ఇస్తారని నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి, ప్రభుత్వం వైపు నుంచి ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కాబట్టి వాటిని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చట్టసభల వేదికగా బలంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే నేను 30 ఏళ్ళుగా ఉద్యమాలను నమ్ముకుని ఉన్న వాళ్ళం కాబట్టి తప్పనిసరిగా అన్ని ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలని కలుపుకుని ఉద్యమాలు నిర్మించడం ద్వారా, ఉద్యమాలు నడపడం ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసేదానికోసం ప్రయత్నం చేస్తా. పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ప్రశాంతంగా పనిచేయట్లేదు, అనేక రకాల యాప్లతో పాఠశాల బోధనా సమయం వృధా అవుతుంది. మరి ప్రశాంతంగా ఉపాధ్యాయులు పనిచేసుకునే పరిస్థితి కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే మంచి నాణ్యమైన విద్య పిల్లలకు అందించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేసేదానికోసం పోరాడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి పరిష్కారం కోసం అందరినీ కలుపుకుని, అన్ని సంఘాలని కలుపుకుని నేను పోరాడతా, తప్పనిసరిగా విజయం సాధిస్తానే విశ్వాసం నాకు ఉంది. మంచి విజయాన్ని అందించినటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులకి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా థ్యాంక్స్ అండి, వన్స్ మోర్ కంగ్రాట్స్ ఫర్ యూ సార్, హ్యాపీ విన్నింగ్. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా జరిగింది, చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల సంక్షేమం, ఇదే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోరాడతాని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వంతో కూడా పోరాడి వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాని చెప్పి మనతో పాటు ఆ ఉపాధ్యాయుల ఉభయ గోదావరి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో, సాగర్, 19 న్యూస్, కాకినాడ.